యువగలం పాదయాత్ర దెబ్బతో వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు మంత్రులకు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీత రవిచంద్ర అన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రోజుకో సవాల్ విసురుతున్నాడని, లోకేష్ కు సవాల్ విసిరే స్థాయి సత్తా నీకు లేదని ఎద్దేవా చేశారు. నీ స్థాయికి తమ యువ నాయకుడు అవసరం లేదని, మా కార్యకర్తలు చాలని చురకలంటించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశ్నకుమారెడ్డి మాట్లాడే భాషే అతన్ని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తుందన్నారు. గతంలో రాజశేఖర రెడ్డిని బూతులు మాట్లాడిన విషయాన్ని మర్చిపోయారా అంటూ గుర్తు చేశారు. యువగలం పాదయాత్ర ముగిసేలోపు ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి, జగన్ కు అంతిమ వీడ్కోలు పలకడం ఖాయమని బీత రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం యువగలం క్యాంపు సైట్ నుంచి ఆయన మాట్లాడారు. ఈ యొక్క పాదయాత్రకి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు వెన్నులో వణుకుబడుతుంది. సంవత్సరం ముందే ఓటమి భయం ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో ఎంపీల్లో మాజీ మంత్రుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు, ఆ బూత్ పంచాంగం, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నానీలను మించిపోయింది. ఈరోజు మాజీ మంత్రి నెల్లూరు నగర శాసనసభ్యుడు అనిల్ కుమార్ గారు రోజుకో నాయకుడిని నాపై పోటీకి రాండంటూ సవాల్ విసురుతున్నాడు. అనిల్ కుమార్ గారు ఒకరోజు నారాయణ నువ్వు ఎటెళ్ళావయ్యా, కనపడటం లేదు, దమ్ముంటే నా మీద పోటీ చేయి. రామనారాయణ రెడ్డి గారు నీకు రాజకీయ సమాధి కడతా, దమ్ముంటే నెల్లూరుకు రా అని చెప్పి ఒకరోజు పిలుస్తాడు. చివరగా నారా లోకేష్ నీకు దమ్ముంటే నా మీద వచ్చి పోటీ చేయి నెల్లూరుకు అని చెప్పి పిలుస్తున్నాడు. నేను అనిల్ కుమార్ గారిని ఒకటే అడుగుతున్నా, మీకు పోటీ చేయడానికి భయమైతే నెల్లూరు నగరంలో మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సిద్ధం చేయి, నారా లోకేష్ బాబు నెల్లూరు నగరం నుంచి పోటీ చేయమని సవాల్ విసిరే ముందు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా? నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరపున నెల్లూరు నుంచి పోటీ చేయడానికి సిద్దపడేందుకు మేము మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డిని సిద్దం చేసి సవాల్ ఇసురవయ్యా అని చెప్పి అడుగుతున్నాం. 200 కోట్లు నీ మీద ఖర్చు పెట్టేదానికి, నన్ను ఓడించేదానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత 4 సంవత్సరాలు ఏం మాట్లాడేవయ్యా అనిల్ కుమార్ గారు? 100 కోట్లు ఖర్చు పెట్టారు నా మీద, అయినా నారాయణని ఓడించిన అజేయుడిని అని చెప్పావు. ఈరోజు నారాయణ గారు పోటీకి వస్తున్నాడంటే ఎందుకంత భయపడుతున్నావు? ఎందుకంత భయపడుతున్నావు? నారాయణ గారి కంటే ఎవరు పోటీ చేసినా వారికి మించి ఖర్చు పెట్టగలిగిన శక్తి సామర్థ్యాలు నీకున్నాయని నెల్లూరు ప్రజలకు తెలుసయ్యా అనిల్ కుమార్ గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100 లేఖలు నారా లోకేష్ బాబు గారికి రాస్తున్నారు. మాకు విముక్తి కలిగించండి, మాకు ఈ నెల్లూరు నగరాన్ని విముక్తి కలిగించండి, ఈ వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ కుమార్ గారి నుంచి రక్షించండి అని చెప్పి మీ కార్యకర్తలు ప్రేమలేఖలు రాస్తున్నారయ్యా అనిల్ కుమార్ గారు. ఒకవైపున ఎవరు నోటికొస్తే మాట్లాడుతూ ఉన్నారు, ప్రసన్నకుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ప్రసన్నకుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఒరే లోకేష్ నా గోటికి చాలవని చెప్పి. ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఇదే విధంగా మాట్లాడావు. ఆ రోజు పక్కనున్నటువంటి
చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారు, సోమిరెడ్డి గారు చొక్కా పట్టుకొని లాగుతున్నాడు తగ్గించు తగ్గించని. రక్తం తాగుతున్న రాజశేఖర్ రెడ్డి అన్నావు, నర మాంసం భక్షిస్తున్న రాజశేఖర్ రెడ్డి అన్నావు. వారం తర్వాత ఎటెళ్ళిపోయావో తెలియదు, ఓటమి చెందావు. తర్వాత గెలిచిన తర్వాత కూడా మళ్ళీ పార్టీ మారారు. చంద్రబాబు చెట్టు కట్టేసి కొడతానన్నావు, ప్రజలు నిన్ను 2014 ఎన్నికల్లో బ్యాలెట్ కు కట్టేసి కొట్టారు ఈవీఎం బాక్స్ కి. మళ్ళీ ఈరోజు చెప్తున్నావు ఒరే లోకేష్ నా చిటికి నేలకు చాలు నువ్వని. మళ్ళీ డిసైడ్ అయిపోయింది, గుర్తుపెట్టుకో 2024 ఎన్నికల్లో మీ భాషే ఇది, నల్లపరేట్ల భాష కాదు, నల్లపరేట్ల భాష కాదు. మీరు ఎప్పుడైతే ఈ భాష మాట్లాడిన ప్రతిసారి ప్రజలు మీకు గుణపాఠం చెప్తూనే ఉన్నారు, ఈ గుణపాఠం తప్పదని చెప్తున్నాం. ఎవరికి తెలుగుదేశం పార్టీ కాదు, నందమూరి తారక రామారావు గారి తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక భవిష్యత్ నాయకుడిగా నారా లోకేష్ బాబు గారిని స్వీకరిస్తున్నటువంటి ప్రజలు, జేజేలు పలుకుతున్నటువంటి ప్రజలు నారా లోకేష్ బాబు గారిని మీరేమైనా తిట్టుకోండి, మీ ఓటమి భయంతో ఏమీ చేయలేక ప్రజలను ఆపుతున్నారు, ప్రజలు ఆగటం లేదు. ఈ యొక్క అసమర్థ అరాచక అవినీతి పాలనని తరిమి కొట్టాలని వేలాది మంది ఆయన వెంట నడుస్తున్నారు. మీకు ఈ యొక్క యువగళం మీకు అంతిమ తీర్పు పలకబోతుందని చెప్పి హెచ్చరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.